హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్నాలజీ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే ఇవాళ కూడా నేను మీ ముందుకు ఒక మంచి యాప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. దాని గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇక మాత్రం ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా రావాలంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్స్ లో కొత్త ట్రెండ్ అండ్ మోడల్ గా ఉన్న మొబైల్స్ ఏవి అంటే నాచ్ వచ్చిన మొబైల్స్ అన్నమాట. మన ఐఫోన్ 10 నుంచి ఈ నాచ్ అనేది మనకి ఫ్యాషన్ కింద మారింది. అలాగే ఇప్పుడు మనకి ఒప్పో వివో అన్ని మొబైల్స్ లో ఈ నాచ్ అనేది మనకి కనిపిస్తుంది. నాచ్ అంటే తెలుసు కదా మీకు, డిస్ప్లే మీద కనిపిస్తున్న పైన చిన్న కట్ అయినట్టు వచ్చింది సరే, దాన్నే నాచ్ అంటారన్నమాట. ఇదే ఇప్పుడు మొబైల్స్ ట్రెండ్ అన్నమాట. ఇప్పుడు మీరు కూడా ఈ నాచ్ ట్రెండ్ ని మీ మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి చాలా మందికి ఈ నాచ్ మొబైల్స్ వాడాలన్న చిన్న ఆచరణ ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు మన మొబైల్ ఏం ప్రాబ్లం లేకుండా మొబైల్ అమ్మాలంటే మనకి చాలా బాధగా ఉంటుంది. అలాగే కొత్త మొబైల్ కొన్నానన్నా ఇది వర్క్ చేస్తుంది కదా అన్న చిన్న ధీమా ఉంటుంది. సో ఇట్లాంటి మనం అందరం మన యూజ్ చేస్తున్న మొబైల్స్లోనే ఈ నాచ్ స్టైల్ అనేది వాడచ్చు అనమాట. అదేలాగో ఇప్పుడు చూద్దాం. దానికోసం మీరు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ పైన సెర్చ్ బార్లో ఎక్స్ అవుట్ ఆఫ్ 10 అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి. మీకు ఒకే ఒక ఆండ్రాయిడ్ సింబల్తో యాప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, అదే మన యాప్ అనమాట. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే దాని ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం యాప్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే దీనికి పర్మిషన్స్ అనేది ఇవ్వాలి ఉంటుంది. కింద ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి దానికి పర్మిషన్స్ అనేవి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి స్టార్ ఉంది కదా, ఆ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మనకి పైన ఒక నాచ్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా ఈ నాచ్ ఇలా ఉంటుంది. ఇది మీకు ఏ యాప్ ఓపెన్ చేసినా, మొబైల్లో మీరు ఏం యూస్ చేస్తున్నా సరే ఈ నాచ్ అనేది మనకి ఇక్కడ ఇలాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ నాచ్ను వద్దు ఆపేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి యాప్లోకి వెళ్ళి కింద స్టాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే పైన నాచ్ అనేది పోతుంది. అంతేకాకుండా మనకి ఈ నాచ్ అనేది ఇక్కడ కొద్దిగా పెద్ద సైజులో కనిపిస్తుంది. దాన్ని మనం సైజెస్ చిన్నది పెద్దది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి స్టార్ట్ పక్కన చేంజ్ డిపిఐ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 427 ఉంది కదా, ఇక్కడ మీరు కావాలంటే 220 అంటే ఒక నెంబర్ ఫస్ట్ నెంబర్ మార్చుకొని ఒకే మీద క్లిక్ చేసి స్టాప్ కొట్టి మళ్ళీ స్టార్ట్ కొట్టగానే ఆ నాచ్ అనేది మీకు సైజులో మారిపోతుంది అనమాట, అంటే చిన్నదవుతుంది అనమాట. అలాగే మీరు కావాలంటే నాచ్ని 300 కానీ 400 కానీ 500 కానీ పెట్టుకోవచ్చు, కాకపోతే మ్యాక్సిమం 400 అయితేనే మనకు బాగుంటుంది. ఇంకా మీరు చిన్నది కావాలంటే చిన్నది కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే రెండు ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. ఒకటి 300 ఒకటి 400 కాకుండా రెండు ఈక్వల్గా, అంటే ఒకటి 300 పెట్టినప్పుడు సెకండ్ కూడా 300, ఒకటి 200 పెట్టినప్పుడు సెకండ్ కూడా 200 పెట్టుకుంటే ఈ నాచ్ అనేది మన స్క్రీన్కి కరెక్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా నాచ్తో మీ మొబైల్ యూస్ చేసుకోవాలి చూడాలి అని ఉంటే కనుక ఈ యాప్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ఏ ఆండ్రాయిడ్ మొబైల్ కన్నా పనిచేస్తుంది ఫ్రెండ్స్, అది చిన్నదన్నా పెద్దదైనా ఏదైనా సరే ఏ స్క్రీన్ మొబైల్స్ కన్నా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్స్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.